చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అనుకుంటా ఋషికొండ ఎక్కాడు. ఋషికొండ ఎక్కి చూశాడు, ఏంది బిల్డింగ్ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, ఇంత బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టడం ఏంటి, జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి కట్టారేంటి. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టిన బిల్డింగ్ను చూసి ఆశ్చర్యపోతున్నావు కదా, సిగ్గుపడవయ్యా. అమరావతి అమరావతి అని అమరావతిలో అలాంటి బిల్డింగే కట్టలేనందుకు సిగ్గుపడండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మీరు నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారని వారు దుష్ప్రచారం చేస్తున్నారు, చాలా రెగరేసుకు చెప్పండి, మా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన బిల్డింగ్ను వైజాగ్లో కట్టాడు అని చెప్పమని మనవి చేస్తున్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు విలాసం కోసం కట్టాడా? అయితే విలాసం కోసం కడితే ఏం చేస్తా, కూల్చేస్తావా? మొన్న మా ఆఫీస్ కూల్చావు కా గుంటూరులో, అట కూల్చేస్తావా? కూల్చేయి చూస్తాం. ప్రభుత్వ బిల్డింగ్ కడిగితే జగన్మోహన్ రెడ్డి విలాసవంతాన్ని కట్టుకున్నాడనేటువంటి దౌర్భాగ్యమైన ప్రచారం చేయటం నీలాంటి దుర్మార్గుడికి దుష్టుడికే చెల్లింది తప్ప మరొకరికి చెల్లలేదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు పెట్టారు, అద్భుతమైనటువంటి భవనాలు కట్టారు, అద్భుతమైనటువంటి స్కూళ్లను కట్టారు, అద్భుతమైనటువంటి వైద్యశాలను నిర్మించాడు. షాబాష్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట రాబోయే కాలంలో వస్తుందని మనం చేస్తున్నా. అయ్యా రోడ్లు వేయవయ్యా, చంద్రబాబు అంటే గుంటలు పూడుస్తాడంట, రోడ్లు వేయడంటే గుంటలు పూడుస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు గుంటలు పెట్టాడంట, ఈ గుంటలు పూడుస్తాడంట, ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి మీరు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. శర వేగంతో పెరుగుతుంది ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి, దాన్ని అందిపుంచుకునేందుకు ఐక్యంగా ఉండాలని మనవి చేస్తున్నా.